గోపికృష్ణ జికెటివి. సో మనం వచ్చేసి ఈరోజు పార్సిపేటింగ్ కమ్యూనిటీ లీడర్ భగవాన్ రెడ్డితో కూడా మనం మాట్లాడుతున్నాము. సో ద ఇష్యూ వచ్చేసి కోడెల శివప్రసాదరావు గారు ఎలా చనిపోయారు అనేది మనం అందరికీ తెలుసు. అంతటి ఒక బలమైన వ్యక్తి అలా ఉరేసుకొని చనిపోవడం అనేది దాని వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఒకటి ఫ్యామిలీ ఇష్యూస్ అని, కొడుకు కూతురు వాళ్ళ వల్ల ఎన్నో ఆవేదన పడ్డారనేసి ఒకటే ఒక విషయం. తెలుగుదేశం సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా సో అతనికి స్థానం తగ్గిందని ఒకవైపు, మరోవైపు ఏమో ఆ చేసు దొంగతనం గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిన కేసులు, లోకల్ వాళ్ళు పెట్టిన కేసులు వల్ల మనస్తాపానిచ్చింది అతను చనిపోయారనేసి. అంతటి ఒక బలమైన వ్యక్తి చనిపోయడానికి మనం భగవాన్ రెడ్డి గారు, సో రాజకీయంగా అతను ఎంతో నాలెడ్జ్ ఉంది అతను అడిగి తెలుసుకుంటాము. సో భగవాన్ రెడ్డి గారు, సో మీ అభిప్రాయం దీనిలో ఎలా ఉందండి? నాకు తెలిసినంత మట్టి వరకు నేను కొద్దిగా ప్రతిరోజు నేను అమెరికాలో ఉన్నా కూడా మన తెలుగు న్యూస్ పేపర్లు చదువుతుంటాను, నాకు అది హాబీ. అలాగనే ఇక్కడ తెలుగు న్యూస్ చూస్తుంటాను. ఆ రకంగా ఏంటంటే కోడెల శివప్రసాద్ గారు ఒక మంచి లీడర్, ఈజ్ ఎ గ్రేట్ డాక్టర్, ఈ సర్వ్డ్ ద పీపుల్ అండ్ ప్రజల మనిషి. ఆయనే ఆ రకంగా చనిపోవడం చాలా బాధాకరమైన విషయము. ఎవరు రాజకీయంగా ఎవరు ఎట్లా ఉన్నా కూడా ఆ రకంగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. నాకు తెలిసినంత మట్టి వరకు ఆయనది లైఫ్ హిస్టరీ చదివాను. ఒక మంచి లీడరు, ఒక ఫ్యాక్షన్ కూడా నడిపినట్టుగా నేను చూశాను. అలాంటి అంత ధైర్యం ఉన్నవాళ్ళు ఆ రకంగా అంత పిరికిగా చచ్చిపోతారు అనుకోవడం కొంత దాని వెనుక ఏదో ఉందని అనుకుంటాను. ఏదో రాజకీయంగా అనుకోను. ఎక్కడో అతనికి చాలా బాధాకరమైన విషయాలు జరుగుంటాయి, రాజకీయంగా కావచ్చు, మేబీ ఫ్యామిలీ పరంగా కావచ్చు. ఆ రకంగా బాధను ఆయన ఎవరితో వెలిబుచ్చుకోలేక లోపల ఆయన కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. గోపికృష్ణ, జికే టీవీ.